అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ పద్మరాజు. నేను ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్గా ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఈ ప్రపంచంలో దాదాపు 84 లక్షల కోట్ల ప్రాణికోటి ఉంది. అందులో ఒక మనిషి మాత్రం చాలా స్పెషల్. ఒక మనిషి మాత్రమే తను పుట్టినప్పటి నుంచి మరణించే వరకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తారండి. అంటే ఒక బిడ్డ, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక అక్క, చెల్లి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తారండి. ఈ ఒక ఛాలెంజ్ ఒక్క మనిషికి మాత్రమే ఉంటుందని. మిగతా ప్రాణికోటి కూడా జన్మనిస్తాయి, కానీ ఒక మనిషికి, ఒక మనిషి పాటించే రోల్స్, ఇన్ని రోల్స్ ఏ జంతువు, ఏ మిగతా ఏ ప్రాణికోటికి అవకాశం ఉండదండి. సో ఒక మనిషి ఏకకాలంలో ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఎలాగ చేయగలుగుతున్నాడు? మీరు ఈవెన్ దో మీరు ఒక కొడుకుగా సూపర్ సక్సెస్ అయి ఉండొచ్చండి. ఎన్నో రోజులు మీ అమ్మ నాన్న మీ ఒక భుజాలు తట్టి ఆనంద బాష్పాలతో కన్నీరు కార్చుండొచ్చు. కానీ ఒక అన్నగా మీరు సూపర్ సక్సెస్, ఒక ఫ్రెండ్గా మీలాంటి ఫ్రెండ్ దొరకాలని అందరూ ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఒక దాంట్లో సపోజ్ మీ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయిందంటే మీరు భార్య ఒక భర్త రోలు, ఒక భార్య రోలు సరిగ్గా నిర్వర్తించకపోయి ఉండొచ్చు. అంటే ఎలాగంటే మీ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదంతే. మీ తప్పు కాదు, ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు మంచి చేయడమే కాదు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎక్కడో కెమిస్ట్రీ మిస్ అయింది. సో ఆ ఒక్క భర్త రోలో లేదా ఒక భార్య రోలో ఆ ఒక్క రోల్ని మీరు ఫుల్ ప్లెజ్డ్గా చేయలేకపోతున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒక్క రోలు మిగతా మీ అన్ని రోల్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఒక రోల్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వలేదంటే ఆ ఒక్క ఇంపాక్ట్, ఆ డిస్టర్బెన్స్ అనేది మిగతా అన్ని రోల్స్ మీద పడుతుంది. ఎందుకంటే ఇది మన స్కూల్స్లలో అనుకోండి, సపోజ్ 100 మార్కులు ఉండే, 100కి 80 మార్కులు వచ్చినా కానీ ఓకే, మీరు యాజ్ ఎ స్టూడెంటా మీరు ఓకే ముందుకెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి, ఒక లైఫ్లో అలా కాదు. మీరు 10 రోల్స్ చేస్తున్నారంటే 10లో 9 సక్సెస్ఫుల్ అయి ఉన్నా కానీ, ఒక్క దాంట్లో ఫెయిల్యూర్ అయినా కూడా ఈ ఒక్క రోల్ అన్నది మిగతా 9 రోల్స్ని ఇంపాక్ట్ చేస్తుందండి. సో ఈ డిస్టర్బెన్స్ అనేది మిగతా 9 రోల్స్లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మీరు మీ యొక్క అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఇవ్వలేక అన్ని చోట్ల ఇబ్బంది వస్తుందండి. మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఇవ్వలేకపోవచ్చు. అదే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చండి. ఎలాగంటే సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్లో మనకు అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. సో అట్ ఏ టైం ఈ అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఇస్తేనే ఈ కంప్లీట్ ఆర్గనైజేషన్స్కి బయట పేరు ఉంటుందండి. సపోజ్ అన్ని డిపార్ట్మెంట్స్ బాగా చేస్తున్నాయి, అకౌంట్ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయకపోతే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చేస్తుందండి వెంటనే. ఎంత డబ్బు ఉందో తెలియదు, ఎంత బయట వెళ్తుందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అలొకేట్ చేయాలో వీళ్ళు అకౌంట్ డిపార్ట్మెంట్ సరిగ్గా చేయకపోతే ఈ యొక్క ఇంపాక్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఓవరాల్గా సొసైటీలో ఏమవుతుంది, ఆ యొక్క ఆర్గనైజేషన్ వాల్యూ పడిపోతుందండి. అదేవిధంగా ఒక హెల్త్ పరంగా తీసుకోండి. సపోజ్ మనం మీ లెగ్ ఫ్రాక్చర్ అయింది, సో మీ ఓవరాల్ ప్రొడక్టివిటీ తగ్గుతుందా లేదా? మీ మిగతా పార్ట్స్, మీ బాడీలో ఉన్న మిగతా పార్ట్స్ బాగా వర్క్ చేస్తున్నాయి, కానీ మీ షోల్డర్ ఫ్రాక్చర్ అయింది. సో ఆటోమేటిక్గా మీ ఓవరాల్ హెల్త్ సిక్ అవుతుంది, మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో ఇది లైఫ్లో ఏమంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కరెక్ట్గా వెళ్ళాలండి. సో అది ఏకకాలంలో పాసిబుల్లా? ఓకే సార్, మీరు చెప్తున్నారు అన్ని రోల్స్లో మనం మినిమం న్యాయాలు చేద్దాము అనుకుంటారు, కానీ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వర్కౌట్? విల్ సీ. అది సపోజ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి, మీకు హెల్త్ బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఫస్ట్ ఏం చేస్తారండి, ఇక మీ హెల్త్ మీద మొత్తం కంప్లీట్ డయాగ్నోస్ చేస్తారండి. డయాగ్నోస్ చేయకుండా ఆయన ట్రీట్మెంట్ చేశాడు అంటే ఏమైనా జరగచ్చు. కానీ అదే డాక్టర్ మీ కంప్లీట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే మీ ఈజీగా మీ యొక్క క్యూర్ అయిపోతుందండి. అదేవిధంగా మీ మీద మీరు మనం డయాగ్నోస్ చేసుకోవాలండి. సో మనకి ఏంటి, మనం ఏంటి అసలు, ఆ డయాగ్నోస్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కంప్లీట్ అన్ని రోల్స్లో మన యొక్క 100% అవుట్పుట్ని మనం ఇవ్వచ్చండి. అది ఎలాగా? ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రి తన కొడుకుతో ఒరే చదువురా చదువురా చదువురా, నువ్వు చదవాలి, చదివితే బాగుంటావు, చదివితే బాగా చేస్తావు అని ఏదేదో చెప్తున్నాడండి. సో అలా ఒక 25 నిమిషాలు కొడుకుని బెదిరించో, అడుక్కోనో, ఏదో సామధాన వేదాలు పెట్టి కొడుకుని బుక్కు పట్టుకునేలాగా చేశాడండి. సో అలాగెళ్ళాడండి కొడుకు, ఒక
లోపలికి వెళ్ళాడు, రూమ్లో బుక్ తీశాడు, చదివాడు. చదివిన వెంటనే ఒక 5 నిమిషాలకు బయట వచ్చేసాడండి. సో ఇతను పెట్టిన ఇంత ఎఫర్ట్ అన్నది అక్కడ వేస్ట్ అయిపోతుందండి, 5 నిమిషాలు. అదే తండ్రి తన్ని తను డయాగ్నైజ్ చేసుకుని వాడు ఎందుకు చదవలేదు, అది చదివే విధంగా తను తన్ని తను మార్చుకొని తనని మార్చేలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి? ఒక్కసారి చెప్తే చాలండి, రిమైనింగ్ ఎఫర్ట్స్ అంతా తను నెక్స్ట్ రోజు చదవకపోయినా కానీ చెప్పకపోయినా కానీ చదివేస్తాడండి. సో మిమ్మల్ని మీరు డయాగ్నైజ్ చేసుకోండి. ఆ డయాగ్నైజ్ చేసుకోవడానికి ముఖ్యంగా 5 అండి, హెల్త్, వెల్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మై నేమ్ ఇస్ నరేష్ పద్మరాజు. మై మొబైల్ నెంబర్ 8754159937.